తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలోని మాచర శివారు గ్రామాలైన శ్రీరాంపురం మాచర్ల మట్లలో వైసీపీ ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. మాచర మట్ల గ్రామానికి చెందిన వైసీపీ మండల కన్వీనర్ శీలం గోవిందు ఆర్థిక సౌజన్యంతో సుమారు 350 మందికి ఆహార పొట్లాలు అందజేశారు. ఈ సందర్భంగా శీలం గోవిందు పిప్పర సంపత్రావు మాట్లాడుతూ దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. ఉపాధి లేక పేదలు సతమతమవుతున్న దృష్ట్యా పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పరిశుభ్రత సామాజిక దూరం పాటిస్తే కరోనా దరిచేరదన్నారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్టా మురళి, వైసీపీ నాయకులు పిప్పర సంపత్రావు, గుత్తుల గోపాలకృష్ణ, శీలం రాంబాబు, నేల వెంకట్రావు, వాసంశెట్టి కృష్ణమూర్తి, పిల్లి అన్నవరం, గుత్తుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులకి, కార్యకర్తలకి మేము ఈ కరోనా గురించి నిరుపేదల్ని ఆదుకోవాలన్న ఒక సదుద్దేశంతో ప్రతి ఊళ్ళో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఈరోజు మాసరమట్ల, శ్రీరాంపురం, మాసర గ్రామాల్లోని నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరులకు అందరికీ నా నమస్కారం. మా మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ శీలం గోవిందు గారి యొక్క ఆధ్వర్యంలో మాసరమట్ల, మాసర, శ్రీరాంపురం గ్రామాలకు సంబంధించి సుమారుగా 400-500 మందికి నిరుపేదలకి, ఎందుకంటే కరోనా సుమారుగా మనకి 25 రోజులుగా కరోనా ఉన్నటువంటి ఇబ్బందుల్లో మనకి నిరుపేదలకి కూలి పనులు లేక ఈ విధమైనటువంటి ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి వారికి ఏదో ఆయన వృత్తాభక్తిగా పేదలందరికీ కూడా, నిరుపేదలకి, వృద్ధులకు, వృద్ధ మహిళలకు అందరికి కూడా భోజనం సరిపోయారు. వారి యొక్క సొఖర్చులతో ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కరోనా యొక్క ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా పనులు ఏమి లేవు కాబట్టి ఎవరు బయటికి, గ్రామాల్లోకి ఎవరు బయటకు తిరగకుండా ఎవరి ఇళ్లలో వాళ్లే ఉండి ఈ యొక్క కరోనా వల్ల మనం అందరం కూడా రక్షింపబడతాం. ఎవరి ఇళ్లలో వాళ్లే ఉండి మనం ఉంటేనే ఈ కరోనా మనం జయించగలం. దయచేసి యొక్క మరి కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ గ్రామమే కాదు, సొంత గ్రామం అయినా కాదే, మండలంలో ఉన్న 19 గ్రామాలలో కూడా మా వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో కూడా ప్రతి గ్రామంలో కూడా నిరుపేదలకు, పేదలందరికీ కూడా ఈ కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. అందరికి కూడా అన్నదాన కార్యక్రమాలు 19 గ్రామాలు మన శీలం గోవిందు గారి యొక్క కన్వీనర్ గారి ఆధ్వర్యంలో 19 గ్రామాలలో కూడా ఈ పేదలకు అన్నదాన కార్యక్రమాలు ఆధ్వర్యం జరుగుతున్నాయి. కాబట్టి వారందరికీ కూడా 19 గ్రామాల అధ్యక్షులు వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుకే దయచేసి కరోనా కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పిల్లి సుభాష్ చంద్ర గారి నాయకత్వంలో మన మండపడ నియోజకవర్గంలో అందరూ కూడా చక్కనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చే సలహాలని, అలాగే పోలీసు వారికి సేవలని, పారిశుద్ధ్యం సేవలని, మెడికల్ డిపార్ట్మెంట్ సేవలను అందరం మనం గుర్తించి వారికి మనం సహకరించినట్లయితే ఈ కరోనా మహమ్మారి మన పరిమైనటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి మన అందుకే దయచేసి అందరూ కూడా ఎవరెళ్ళలో వాళ్ళే ఉండి ఈ యొక్క కరోనా పోరాటం చేయడానికి అందరికీ మనం చేస్తూ ఈ అపహరించినటువంటి మన మన మండల అధ్యక్షులైనటువంటి శీలం గోవిందు